హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయ్ ఆక్వా కేర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో ప్రీ సీడ్ స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను అయితే ఈ వీడియోలో స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి చెప్తానండి వీడియో ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అండ్ మరింత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఓకే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సీడ్ని స్టాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో మెయిన్గా మనకి త్రీ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఎక్లిమేషన్ సెకండ్ స్టాకింగ్ టైం థర్డ్ స్టాకింగ్ రేట్ వరుసగా చెప్తాను ఫాలో అవ్వండి ఫస్ట్ సీడ్ ని స్టాక్ చేసే ముందు రోజు పాండ్ లో ప్రోబయాటిక్స్ అండ్ మినరల్స్ని ని అప్లై చేయాలి ఇలా ప్రోబయాటిక్స్ అప్లై చేయడం వల్ల పాండ్లో ఉండే బ్యాక్టీరియా అండ్ ప్యాథోజన్స్ సీడ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తాయి సెకండ్ ఎక్లిమేషన్ చేయాలి అసలు ఈ ఎక్లిమేషన్ అంటే ఏంటి మనం హ్యాచరీ నుంచి తీసుకుని వచ్చే స్టిమ్ ఫ్రై అంటే రొయ్యపిల్ల అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడైతే హ్యాచరీ నుంచి తీసుకుని వచ్చి మన పాండ్లో వేస్తామో ఒకేసారి టెంపరేచర్ అండ్ సెలెనిటీలో ఉన్న చేంజెస్ని అవి తట్టుకోలేవు సో వాటికి మనం వేసే చెరువులోని వాటర్ టెంపరేచర్ మరియు సెలనిటీని అలవాటు చేయాలి ఈ ప్రాసెస్ మనం ఎక్లిమేషన్ అంటాము మరి ఈ ఎక్లిమేషన్ ఎలా చేస్తాము అంటే మనం సీడ్ ని ప్లాస్టిక్ బ్యాగ్స్ లో తీసుకుని వస్తాం కదండి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ లోని సీడ్ ని పాండ్ లోకి డైరెక్ట్ గా తీసుకురాగానే రిలీజ్ చేయకుండా ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పాండ్ వాటర్ పైన ఫ్లోట్ అవ్వనివ్వాలి నెక్స్ట్ పాండ్ లోకి చాలా స్లోగా సీడ్ ని రిలీజ్ చేయాలి సీడ్ ని ఏ టైంలో స్టాక్ చేస్తే బెటర్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టాక్ చేయాలి లేదంటే ఈవినింగ్ టైంలో స్టాక్ చేయాలి మన వాళ్ళు అయితే మార్నింగ్ టైంలో లో స్టాక్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకు ఈ టైమ్స్ లోనే స్టాక్ చేయాలి అంటే ఈ టైమ్స్ లో పాండ్ వాటర్ టెంపరేచర్ లోగా ఉంటుంది నెక్స్ట్ స్టాకింగ్ రేట్ ఈ స్టాకింగ్ రేట్ అనేది పాండ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాగ్ లో నుంచి సీడ్ ని స్లోగా రిలీజ్ చేశాక ఒక పిడికెడు మినరల్స్ అండ్ ఆక్సిజన్ పౌడర్ లేదా గ్రాన్యుల్స్ ని ఇవ్వాలి ఇలా చేయడం వల్ల పోస్ట్ లార్వాలో ఇన్కంప్లీట్ కన్వర్షన్స్ ఉన్నా లేదంటే ట్రాన్స్పోర్ట్ లో స్టిమ్ ఫ్రై అనేది స్ట్రెస్ అయినా కూడా రిలీఫ్ అవుతాయి అనమాట అండ్ ఫైనల్లీ స్టాక్ చేసిన ఒక టూ హార్స్ తర్వాత వన్ కేజీ విటమిన్ సి వాటర్ అప్లికేషన్ ఇవ్వాలి అర్థమైంది కదండి స్టాకింగ్ మేనేజ్మెంట్ లాస్ట్ వీడియోలో ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను ఎవరైతే ఆ వీడియో చూడలేదో తప్పకుండా ఆ వీడియోని విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తానండి ఈ ఛానల్లోని వీడియోస్ స్టూడెంట్స్ ఫార్మర్స్ అండ్ టెక్నీషియన్స్కి బాగా యూజ్ అవుతాయండి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది థ్యాంక్ యూ అండ్ ఫైనల్లీ మీ అందరికీ నా చిన్న సజెషన్ అండి డ్రైవింగ్ చేసేటప్పుడు షోర్గా హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టండి ఆ టైంలో మల్టీ టాస్కింగ్ అంటే కాల్ మాట్లాడడం లాంటివి చేయకండి అండ్ స్పీడ్గా డ్రైవ్ చేయకండి థ్యాంక్ యూ